హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువగా బయట కనపడుతూ ఉన్నారు మీడియాలో బ్రాహ్మణి భువనేశ్వరి గారు ముందు చాలా తక్కువగా రేర్ అకేషన్స్లో మాత్రమే వాళ్ళ విజువల్స్ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ బయట చూస్తూ ఉండేవాళ్ళం ఆయన అరెస్ట్ తర్వాత పూర్తిగా రాజమండ్రిలోనే ఉంటున్నారు అక్కడ లోకేష్ బస బస చేసిన క్యాంప్ దగ్గరే ఉంటున్నారు అక్కడ నుంచే ప్రతినిత్యం చంద్రబాబు నాయుడు గారికి ఫుడ్డు అక్కడి నుంచే ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు కోర్టు కూడా ఇంటి నుంచి ఫుడ్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం కల్పించింది కాబట్టి అక్కడ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి ఆయనకి పంపిస్తున్నారు అక్కడ దీక్షలు నిరసన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అవకాశం దొరికినప్పుడు ములాఖాత్కు వెళ్ళి కలిసి వస్తున్నారు అక్కడికి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాట్లాడుతున్నారు చాలామంది అక్కడికి వెళ్ళి మిగతా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకొని వస్తున్నారు ఇది కొన్ని రోజులుగా దాదాపు ముప్పై తొమ్మిది రోజులుగా జరుగుతున్న కార్యక్రమం ఈ క్రమంలోనే కొన్నిసార్లు ములాఖత్కు వెళ్ళి వచ్చిన తర్వాత భువనేశ్వర్ గారి కొన్ని మాట్లాడిన కొన్ని మాటలు రాజకీయంగా రకరకాల చర్చకు దారితీసాయి ఆయనకు లోపల వేడి నీళ్ళు ఇవ్వట్లేదు టేబుల్ లేదు ఆయన ఇబ్బంది పెడుతున్నారు దోమలు కుడుతున్నారు ఇటువంటి మాటలు ఆవిడ మాట్లాడారు సరే దీనిపైన రాజకీయ విమర్శలు అధికార పార్టీ చేస్తూ వచ్చింది కోర్టు డైరెక్షన్ మేరకు ఆయన జైలుకు ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఆయనకి అక్కడ ఏ ఫెసిలిటీ ఇవ్వాలన్నా కోర్టు అనుమతి అవసరం ఉంటుంది మామూలుగా ఉండే ఖైదీ కాకుండా ఏ వన్ ఏ క్లాస్ ఖైదీగా ఆయన ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అవి సౌకర్యాలు వస్తున్నాయా లేదా అనేది కోర్టులో మాట్లాడి దానికి సంబంధించిన రిలీఫ్లు తీసుకుంటున్నారు ఉన్నారు ఇవి నయనకి చల్లటి వాతావరణంలో ఉంచాల్సిన అవసరం ఉంది అనే విషయాలపైన కూడా కోర్టును అడిగారు కోర్టు ఇమీడియట్గా ఇచ్చింది అక్కడ టవర్ వేసి ఏర్పాటు చేస్తారు ఇదంతా జరుగుతున్న పరిణామాల్లో కుటుంబ సభ్యులకు సంబంధించి అయితే వాళ్ళ కుటుంబం పైన జరుగుతున్న దాడి ఎవరైనా కావచ్చు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఏ నాయకుడైనా కావచ్చు మహిళల పట్ల జరుగుతున్న దాడిని ఖచ్చితంగా అందరం ఖండించి తీరాలి ఏం ఆశించి చేస్తున్నారో తెలియదు ఈ మధ్య కాలంలో గడిచిన రెండు మూడు రోజులుగా నారా బ్రాహ్మణి టార్గెట్గా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తోంది అది వైసీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసిన క్యాంపైనా లేకపోతే ఇంకెవరో రాసింది వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో తెలియదు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి సంబంధించి ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె బిఫోర్ మ్యారేజ్ ఏం చేశారు ఏంటి ఎక్కడికి వెళ్ళారు అనే దానికి సంబంధించి కొన్ని అభూత కల్పనలో ఏమంటారో వాటిని అవి తీసుకొచ్చి రకరకాల చెత్త రాతలు రాసి క్యాంపెయిన్ చేస్తున్నారు ఏం అవసరం వచ్చింది ఏం సాధిస్తారు దాంతో ఓ మహిళకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు వ్యక్తిగత విషయాలు ఉన్నవి లేనివి కట్టు కట్టుకథలు మనకు ఊహకు తోసినవి మనకు అనిపించినవి రాసుకుంటూ పోవడం ద్వారా ఏం ఆశించి ఏం ఆశిస్తున్నారు ఓ పక్కన వాళ్ళ కుటుంబ పెద్ద జైల్లో ఉన్నారు సరే వాళ్ళ బాధ ఉంటుంది రాజకీయంగా విమర్శలు చేసుకోవడం ఇవన్నీ ఓకే కానీ ఇట్ ఈ రకమైన అటాక్ పర్సనల్ అటాక్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఓ సైకిక్ అటాక్ కదా మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేని వాళ్ళు చేస్తున్న పని కదా అది సో గతంలో ఈ మధ్య కాలంలోనే మినిస్టర్ రోజా గారి పైన బండారు సత్యనారాయణమూర్తి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల పైన గారి కుటుంబం ఏ స్థాయిలో బాధపడి ఉంటుందో ఈరోజు బ్రాహ్మణి పైన జరుగుతున్న ట్రోల్స్ పైన కూడా బ్రాహ్మణి గారి కుటుంబం అదే స్థాయిలో బాధపడి ఉంటుంది కదా ఆ రోజు రోజా గారికి సంఘీభావం ప్రకటించిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బ్రాహ్మణి గారిపై జరుగుతున్న దాడిని కూడా ఖండించాలి కదా ఖండించాల్సిన అవసరం ఉంది కదా స శశాన్మూర్తి గారు నేరుగా మాట్లాడారు నేరుగా మాట్లాడారు ఓ సీనియర్ పొలిటీషియను దానికి సంబంధించిన గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా అంత సీనియర్ పొలిటీషియన్ డైరెక్ట్గా ఒక మంత్రిని పట్టుకొని మహిళను పట్టుకొని ఇరవై ఏళ్ళకి పైగా రాజకీయాల్లో ఉన్న ఆ మహిళను పట్టుకొని ఆ స్థాయి కామెంట్స్ చాలా దుర్మార్గమైన కామెంట్స్ వేశారు నేను కూడా మాట్లాడాను ఆ సత్యనారాయణమూర్తి గారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు ఏం మాట్లాడారో ఒకసారి చూసుకోండి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని క్షమిస్తే మీరు ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదని క్షమించడం కాదు కనీసం మీ కుటుంబ సభ్యుల మొహం మీరు చూడగలరా మీరేం మాట్లాడారో మీరు విన్న తర్వాత అని అడిగా నేను ఈరోజు బ్రాహ్మణి గారి పైన రాస్తున్న రాతలు వికృత రాతలు పనికి మాలిన రాతలని అవి రాస్తున్న వాళ్ళు అవి క్రియేట్ చేస్తున్న వాళ్ళు అవి సర్కులేట్ చేస్తున్న వాళ్ళు మీ కుటుంబ సభ్యులకు చెప్పండి ఈరోజు నారా బ్రాహ్మణి గురించి ఇటువంటి ఒక ఫేక్ వార్తని తయారు చేసి ఇట్లా క్యాంపెయిన్ చేశాను అని ఇంటికి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా చూస్తారో జస్ట్ వాళ్ళు వాళ్ళ చూపుని ఊహించుకోండి రాజకీయాల్లో విమర్శలోకే మహిళల టార్గెట్గా వాళ్ళ వ్యక్తిగత జీవితం టార్గెట్గా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా ఏ అవసరం కోసం చేసినా వాళ్ళు క్షమార్హులు కాదు వాళ్ళని సమాజం క్షమించదు కుటుంబాలు క్షమించవు మీ అంతరాత్మలు మిమ్మల్ని క్షమించవు మహిళలపైన ఇటువంటి చెత్త ప్రచారాలు చేసేవాళ్ళు మీ మానసిక స్థితిని ఒకసారి డాక్టర్కి చూపించుకోండి